బిల్టన్లోకి డీటెయిల్స్ చూస్తే పేద ప్రజలకు అత్యాధునిక వసతులతో మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ఇందులో భాగంగానే నగర శివార్లో 3 మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మాణానికి ముఖ్యమంత్రి నిధులు విడుదల చేసినట్లు చెప్పారు. అల్వాల్తో పాటు పరిసర ప్రాంత పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు నిర్మించనున్న 1000 పడకల హాస్పిటల్ కు ఈ నెల 26న భూమి పూజ చేయనున్నట్లు హరీష్ రావు ప్రకటించారు. కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయినతో కలిసి ఆసుపత్రి నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. 897 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే మేడ్చల్, కుత్బుల్లాపూర్, కంటోన్మెంట్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి ప్రజలకు న్యాయమైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. అదే మాదిరిగా మా కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మా హెల్త్ మినిస్టర్ హరీష్ అన్న దానికెళ్ళి ఈరోజు 26 తారీఖు రోజు మధ్యాహ్నం 12 గంటలకు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ 900 కోట్లతోటి ఇక్కడ భూమి పూజ చేయడం జరుగుతుంది. దీనికి పెద్దలు గౌరవ మా హనుమంతన్న స్థానిక ఎమ్మెల్యే, అదే మాదిరిగా పెద్దలు గౌరవ మా సాయన్న చాలా సీనియర్ ఎమ్మెల్యే, అదే మాదిరిగా మా కలెక్టర్ గారు ఇవందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ భూమి పూజ చేసుకోబోతున్నాం. దేశంలోనే మన తెలంగాణ అంటే ఒక చరిత్ర. మన సీఎం కేసీఆర్ గారు గత 2 సంవత్సరాల సంధి కూడా కరోనాతోటి ప్రపంచమంతా అతలం కుతలం అయినా కానీ పెద్ద ఎత్తున మళ్ళా ఎప్పుడన్నా కరోనా వచ్చినా ముందు జాగ్రత్త చర్యకే ఇదంతా కూడా పెద్ద ఎత్తున మనం 3 ఎల్బీ నగర్లు కానీ, ఎర్రగడ్డలు కానీ, ఈ అల్వాళ్ళ కానీ, మేడ్చల్ జిల్లా కానీ, ఈ 3 జిల్లాలల్లో పెద్ద ఎత్తున మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ 900 కోట్లతోటి భారీ ఎత్తున 1000 బెడెడ్ హాస్పిటల్తో సహా దీనికి అల్వాళ్ళ దీనికి స్పెషల్గా టీచింగ్ హాస్పిటల్ కూడా ఉంది. పీజీ సీట్లకు కూడా ఇక్కడ టీచింగ్ హాస్పిటల్ కూడా, నర్సింగ్ కాలేజ్ కూడా ఇక్కడ తెరవబోతున్నాం. హైదరాబాద్ కూకట్పల్లిలో మంత్రి మల్లారెడ్డి పర్యటించారు. స్థానిక శ్రీ సీతారామచంద్ర ఆలయాన్ని ఆయన సందర్శించారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి మల్లారెడ్డిని ఆలయ అర్చకులు ఆశీర్వదించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇవాళ స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. మే 7న రాహుల్ గాంధీ ఉస్మానియా వర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో పర్యటిస్తారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. రాహుల్ ఓయూ పర్యటన అనంతరం కాంగ్రెస్ పార్టీకి నూతన ఉత్సాహం కలుగుతుందన్నారు. పర్యటనలో విద్యార్థుల సమస్యలను రాహుల్ గాంధీ తెలుసుకుంటారని, 20 ఏళ్లుగా ఉద్యోగాలు లేక పిహెచ్డి చేసి నిరుద్యోగులా ఉన్న వాళ్లతో రాహుల్ గాంధీ మమేకం అవుతారని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ గారు 6-7 తారీఖులో తెలంగాణ పర్యటన వస్తున్న సందర్భంలో 6 తారీఖు వరంగల్లో బహిరంగ సభ నిన్న పిసిసి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. 7 తారీఖు రోజు రాహుల్ గాంధీ గారు ఉస్మాన్ యూనివర్సిటీకి రావాలని వస్తే బాగుంటుంది అని ఒక వాళ్ళు చెప్పి వాళ్ళు ఒక నిన్న పిసిసి రేవంత్ రెడ్డి గారికి ఒక రిప్రజెంటేషన్ ఒక ఇవ్వడం జరిగింది. నేను కూడా దానికి బాగుంటుంది అని చెప్పడం జరిగింది. తప్పకుండా రాహుల్ గాంధీ గారు ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీని వారు విజిట్ చేయడం జరుగుతుంది. విజిట్ నాన్ పొలిటికల్, ఒక పార్లమెంట్ మెంబరు, ఒక ఎంపీ, దట్ తెలంగాణ ఇచ్చిన మహానుభావుడు, మహానాయకుడు. అందులో భాగంగానే రాహుల్ గాంధీ గారు నాన్ పొలిటికల్గానే ఆ యూనివర్సిటీని సందర్శించడము, ఒక 1000 మంది, 2000 మంది, 3000 మంది స్టూడెంట్స్, ఓన్లీ స్టూడెంట్స్ కలవడము, ఆ స్టూడెంట్ యొక్క అభిప్రాయాలను తెలుసుకోవడము, వాళ్ళకు సంబంధించిన ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, వాళ్ళు ఎలాంటి ఎడ్యుకేషన్ ఉంది, వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నది, ఉద్యోగాలకు సంబంధించిన వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఇంకా ఏమైనా ఏమున్నాయి, ఇవన్నీ రాహుల్ గాంధీ గారు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. మహేశ్వర నియోజకవర్గం బడంగపేట మున్సిపల్ 26వ డివిజన్లో మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి, స్థానిక కార్పొరేటర్ రాముడి కవిత రామరెడ్డి పర్యటించారు. మార్నింగ్ వాక్ లో భాగంగా శ్రీ హిల్స్ కాలనీ ఫేజ్ 2లో కలియ తిరుగుతూ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ సిస్టమ్, వాటర్ కనెక్షన్లు, పార్క్ స్థలం, వీధి దీపాల సమస్యలపై త్వరలోనే సమావేశం నిర్వహించి త్వరలోనే పనులు పూర్తి చేస్తామని మేయర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీ హిల్స్ కాలనీ స్థానిక అధికారులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. గౌరవనీయులు స్థానిక కార్పొరేటర్ గారు కవిత రామరెడ్డి గారి ఆధ్వర్యంలో
మరి సీన్స్ కాల్ని ఫేస్ టుని సందర్శించడం జరిగింది। వివిధ ప్రాంతాల నుంచి ఒక చిన్న ఇల్లు కట్టుకొని నివాసం ఏర్పర్చుకునే ఉద్దేశంతోటి ఇక్కడ వచ్చి ఇక్కడ నివాసం ఏర్పర్చుకున్నటువంటి వాళ్ళకి కనీస సౌకర్యాలు కల్పించాలనే ఆలోచనతోటి అలాగే కాల్ని ప్రెసిడెంట్ గారు లక్ష్మణ గారు వాళ్ళ కమిటీ ఆధ్వర్యంలో ఈ కాలనీని విజిట్ చేయడం జరిగింది। కొత్త వెంచర్ కొత్త ఇల్లు ఏర్పడుతున్నప్పటికీ మరి వాళ్ళకి కావాల్సిన వాటర్ పైప్లైన్ యూజిటీ పైప్లైన్కి మేము తీసుకోవాల్సిన చర్యలు ఏంటివి ఎన్ని హౌసెస్ ఉన్నాయి ఎలా చేయాలని చెప్పేసి ఒక సర్వే చేసుకోవడానికి ఈరోజు రావడం జరిగింది। 100% ఒక వారం 10 రోజులలో వర్క్ స్టార్ట్ అవుతుంది। మీకు ఇక్కడ రిజర్వాయర్ ట్యాంక్ కనుక కంప్లీట్గా అయిపోయినట్లయితే మీకు ఆల్టర్నేటివ్ కూడా వాటర్ మీకు తొందరగా వచ్చే అవకాశాలు ఉంటాయి। बीजेपी विद्वेष पूरित व्याख्यलु मानुकोवालनी प्रभुत्व विप बालका सुमन अन्नारु। आ पार्टी नेतल पद्धति बागालेदनी मार्चुकोवालनी सूचिंचारु। तेलंगाणा राष्ट्र एर्पाटु आलस्यं अवडानिकि वंदलादि मंदि तेलंगाणा बिड्डल बलिदानालकु बीजेपीये कारणमनि आग्रहं व्यक्तं चेशारु। असेंब्लीलोने टीआरएस एल्पी कार्यालयंलो एम्मेल्सी पल्ला राजेश्वर रेड्डितो कलिसि बालका सुमन मीडियातो माट्लाडारु। तेलंगाणा उद्यमंलो लेनि बंडि संजय किशन रेड्डी अरविंद रेवंत इप्पुडु प्रजलपै प्रेम पुट्टुकोच्चिन राहुल गांधी कांग्रेस पार्टी कापड़ेर आ पार्टी अद्यक्ष रेवंत रेड्डी आय हॉल सेल भारतीय जनता पार्टी की अम्मका पेटेसी कांग्रेस पार्टी राहुल गांधी वच्चिना सोनिया गांधी वच्चिना प्रियांका गांधी वच्चिना इंकेवर वच्चिना कांग्रेस पार्टी तेलंगाणा बतिकिंचलेर कापड़ेर आ उ नागर सीट रेप राे हॉल सेल भारतीय जनता पार्टी रेवंत रेड्डी कांग्रेस कांग्रेस पार्टी भारतीय जनता पार्टी ताकट पेटी उदाहरण दस पल्ला ओटा हुजराबाद असेंबली उप एन कवेश भारतीय जनता पार्टी नायक दाने तदनतर बलमूर वेंकट अने पाप मावन बल्कि अड़ बलम अभ्यर्थि बलह अभ्यर्थि आयन बल्ले अभी भारतीय जनता पार्टी कांग्रेस पार्टी चीकट ओपंद भागमे आना अभ्यर्थी एंपिक काबटे रेवंत रेड्डी रेप एन कहे प्रति चोट भारतीय जनता पार्टी की लब्धि ఆ రకమైనటువంటి కుట్రలే చేస్తాడు కాబట్టి రేవంత్ రెడ్డిని ఇక్కడ పెట్టుకొని రాహుల్ గాంధీ వచ్చినా సోనియా గాంధీ వచ్చినా అయ్యేది ఏముండదు। అన్నిటికన్నా ముఖ్యంగా నేను రాహుల్కు సలహా ఇస్తున్నా ఏంటంటే ఆ ఉత్తరప్రదేశ్ లాంటి మీ రాష్ట్రంలో ఏమను చూసుకుంటే మంచిది। రాష్ట్రంలో ధాన్యం సేకరణ అద్భుతంగా జరుగుతున్నదని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి అన్నారు। రైతులకు ఎక్కడా ఇబ్బందులు కలగకుండా ధాన్యం సేకరణకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని వెల్లడించారు। రాష్ట్రంలో ప్రజలు కేసీఆర్ను ఇబ్బంది పెట్టాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుందని విమర్శించారు। असेंब्ली आवरणलोनी टीआरएस शासन सभापक्ष कार्यालयंलो एम्मेल्ये बालका सुमंतो कलिसि आयन मीडियातो माट्लाडारु। धान्यं सेकरण सरिग्गा जरगट्लेदनी रेवंत रेड्डी आरोपिस्तुन्नारनी आयनकु तप्प रैतुलु एवरिकी इब्बंदुलु लेवनी स्पष्टं चेशारु। वाळ्ळु अबद्धालु असत्यालु प्रचारं चेस्ता उन्नारु। इवाळ वरि धान्यं एवरु सेकरिंचालि 60 संवत्सरं नुंचि एवरु सेकरिस्तुन्नारु अने विषय परिज्ञानं लेनि कांग्रेस बीजेपी नायक 2014 ना राष्ट्र वरी धा सेक अने विषया सन्यास इवा कांग्रेस नायक बीजेपी नायक चाल दुरद रूल पदना पदेण रागने आना जगह धा सेक 24.29 లక్షల మెట్రిక్ టన్నులు ఆరు సేకరించినాం। గత 7 సంవత్సరాలుగా కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు గాని ఇచ్చిన సాగునీరు గాని ఉచిత కరెంట్ గాని పెట్టుబడి సాయం గాని చెరువులు బావు చేసుకోవడం గాని తద్వారా గత సంవత్సరం 2021 సంవత్సరంలో ఒక ఎఫ్సీఐకే 141.13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని జోకినాం। ఈ మధ్య ఎలక్ట్రిక్ వాహనాలు ఓ రేంజ్ లో తగలబడుతున్నాయి। దీనిపై కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ కూడా సీరియస్ అయ్యారు। అసలు లోపం ఎక్కడుందో అధ్యయనం చేయాలని ఓ బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు। ఇక ఇలా ఎలక్ట్రిక్ వాహనాలు తగలబడుతుంటే
ఓలా యాజమాన్యం అప్రమత్తమైంది. తమకు సంబంధించిన 1441 యూనిట్ల నుంచి ఎలక్ట్రిక్ 2 వీలర్ వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. మార్చి 26న పూణేలో జరిగిన ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతుందని సంస్థ పేర్కొంది. ఇక రీకాల్ చేసిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను పూర్తి అధ్యయనం చేస్తామని, వాటి స్థితి గతులపై నిర్దిష్టమైన ప్రణాళికతో ఈ అధ్యయనం ఉంటుందని ఓలా యాజమాన్యం పేర్కొంది. మా కంపెనీకి చెందిన సర్వీసు ఇంజనీర్లు ఇదే పనిలో నిమగ్నమై ఉంటారు. బ్యాటరీతో సహా అన్ని సిస్టంలకు సంబంధించి పరీక్షలు చేస్తాం. తమ బ్యాటరీ పనితీరు విధానం కూడా మన దేశానికి సరిపోయేటట్లు ఉంది. ఇప్పటికే పరీక్షలు కూడా నిర్వహించేశామని ఓలా పేర్కొంది. ది గవర్నమెంట్ ఇస్ సపోర్టింగ్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎన్కరేజింగ్ లోకలైజేషన్ ఆఫ్ ఆల్ ఈవీ పార్ట్స్. Now the battery in EV is the most important component which shares 50% cost of an e-vehicle. I had recently chaired a meeting to push research and development efforts towards alternative battery technology for electric vehicles such as metal ion, metal air and at the same time zinc ion, aluminum ion and steel ion also. We are making lot of experiments and now our research is on the final stage where I am confident that we will get good results from that. The research and academic institution in India are working hard for the development of indigenous and low-cost battery technology for electric vehicles. We can generate 81% value of lithium-ion battery in India. Further, I am pursuing research for its substitute such as aluminum-ion, zinc-ion, sodium-ion batteries. Simultaneously, we are aggressively pursuing research on green hydrogen as a transport fuel. The Chennai IIT is doing a lot of experiments. The research performed by IIT Madras, that is Chennai, on hydrogen fuel cell is very interesting, where they are trying to generate energy from sea-based salt water and solar power. ప్రజా సమస్యల పరిష్కారంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సామల రవీందర్ ఆరోపించారు. కాచిగూడలో కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు సమావేశమయ్యారు. కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో టీఆర్ఎస్ నాటకాల వల్ల రైతులకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. రైతులు పండించిన ధాన్యానికి సరైన గిట్టుబాటు ధర లేక నష్టపోయారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మద్యం గేరులై పారుతుందని ఆరోపించారు. మద్యానికి బానిసలైన యువత జీవితాలు నాశనం అవుతున్నాయని అన్నారు. వెంటనే మీరు పోలీస్ శాఖలో కొన్ని మార్పులైనా చేసి పోలీస్ శాఖ అధికారులకు కరెక్ట్ సూచనలు ఇవ్వాలని, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఒక న్యాయం, మిగతా బాధితులకు ఒక న్యాయం అని ఉండకుండా చట్ట పరిధిలో ఓ పరిపాలన కానీ లా అండ్ ఆర్డర్ కానీ కొనసాగాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్రమేమో బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పాలన బీజేపీ పార్టీకి మాత్రమే లాభం చేరే విధంగా టీఆర్ఎస్ పార్టీ ఈ విధంగా చేస్తుంది. టీఆర్ఎస్ పార్టీకే లాభం, మరి ప్రజలేం కావాలి? ప్రజలేమో పెరిగిన ధరలతో సతమతమవుతుంది. బాలలకు విద్య లేదు, ఉపాధి లేదు, స్త్రీలకు ఉపాధి లేదు, హింసకు గురి అయిపోయి ఎంతోమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. గృహాల నుంచి విడిచిపెట్టి ఎక్కడికో వాళ్ళు వెళ్ళిపోయి అనాథాలుగా బ్రతుకుతుంటున్నారు. అనాథ సంఘం కూడా వాళ్ళని గ్రహిస్తలేదు. వాళ్ళకు బెల్ట్ షాప్లకు కూడా వాళ్ళు ఎంతో ఒక డబ్బుని సమకూర్చున్నారు. వారికై వారు డబ్బుని సమకూర్చుకుంటున్నారు, కానీ మనుషుల ప్రజలకు ఏమి వాళ్ళు చేయలేకపోతుంటున్నారు. ప్రజలకు వాళ్ళకు కావాల్సిన అవసరతలు ఏంటిది? స్త్రీలు, ముఖ్యంగా స్త్రీలు ఉంటేనే ఈ లోకము, ఈ సమాజానికి ముందు నడిపించడానికి ప్రతిదానికి ఒక స్త్రీనే ముందుకు నిలబడి అన్ని విజయాలకు ముందుగా ఉంటుంది. మాధాపూర్ సాయినగర్ లో కారు బీభత్సం సృష్టించింది. అదుపు తప్పిన కారు సెల్లార్లోకి దూసుకుపోయింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో కారు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న బైకును ఢీకొట్టింది. అనంతరం సెల్లార్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బైక్ పైన ఉన్న 3 తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు వెంటనే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యువకులను అదుపులోకి తీసుకున్నారు. యువకులు మద్యం మత్తులో కారు డ్రైవింగ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీజేఆర్ నగర్ మల్లికార్జున నగర్ లో ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. 16 తులాల బంగారం, 1/2 కిలో వెండి దొంగలించారని బాధితురాలు పద్మజ తెలిపారు. పద్మజ ఇంట్లో ఒంటరిగా ఉంటుందని పోలీసులు తెలిపారు. అయితే ఉద్యోగానికి వెళ్లొచ్చేసరికి దొంగలు చోరీకి పాల్పడ్డారని అన్నారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ సహాయంతో దర్యాప్తు చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆదివారం అశ్వపురం మండలం గొల్లగూడెం గ్రామంలో రైతు గోస దీక్షలో పాల్గొన్న ఆమె పినపాక నియోజకవర్గంలో అడుగడుగునా పోడు సమస్య ఎదురవుతుందన్నారు.
ఎకరాకు 5,000 రైతు బంధు ఇచ్చి 25,000 పథకాలు నిలిపివేశారని ఆరోపించారు షర్మిల. పంట నష్ట పరిహారం కూడా తెలంగాణలో దిక్కులేదన్నారు. పంట నష్ట పోయినప్పుడు పరిహారం ఇవ్వకుండా 5,000 ఇస్తే సరిపోతుందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పంట బీమా ఎందుకు లేదని నిలదీశారు. రైతులకు ఉచిత కరెంటు అని చెప్పి 7 గంటలు మాత్రమే ఇస్తున్నారని విమర్శించారు. మరి అలాంటిది 7 గంటలే చేస్తే వాళ్ళ పంట ఎండిపోతుందని ఎవరికి చెప్పుకోవాలి? ఈరోజు పంట ఎండిపోయినా ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, పంట నష్టపోయినా ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, పంట కొనకపోతే ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, అప్పులు పాలైతే ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. వినేవాడే లేడు కదా. అందుకే కదా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. గత 6 నెలల్లోనే 1,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కారణం, యాసంగిలో కేసీఆర్ గారు వరి వేసుకోవద్దు అన్నాడు కాబట్టి. పోయిన యాసంగిలో 52 లక్షల మంది వరి వేసుకుంటే ఈ యాసంగిలో 35 లక్షలు మాత్రమే వేసుకున్నారు. కారణం, కేసీఆర్ గారు నేను వరి కొనా అన్నాడు. అంటే 17 లక్షల ఎకరాలలో పోయిన యాసంగిలో వరి వేసుకున్న వాళ్ళు 17 లక్షల మంది ఎకరాలలో రైతులు పోయిన సంవత్సరం వరి వేసుకొని కూడా ఈ సంవత్సరం వేసుకోలేదు, వద్దన్నాడు కాబట్టి. అంటే నీళ్లుండి, పొలముండి, శ్రమ చేయగలిగుండి, అన్నీ ఉండి పోయిన సంవత్సరం వేసుకుండి ఈ సంవత్సరం మాత్రం 17 లక్షల ఎకరాలలో వరి వేసుకోలేదు. నిజామాబాద్ జక్రాన్పల్లిలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పండ్ల రసం కొనిస్తానని చెప్పి 9 ఏళ్ల బాలికను తీసుకువెళ్లిన ఓ ప్రబుద్ధుడు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పొట్టచేత పట్టుకుని 3 ఏళ్ల కిందట కుమార్తెతో కలిసి జాక్రాన్పల్లికి వచ్చిన దంపతులు శివార్లో గుడిసె వేసుకుని జీవిస్తున్నారు. ఈ క్రమంలోనే భార్య బిడ్డను వదిలేసి భర్త వెళ్లిపోయాడు. సమీపంలో కూలీ పనులు చేసుకుంటూ కుమార్తెను పోషిస్తున్న మహిళ రోజు మాదిరిగానే ఈ నెల 22న బిడ్డను ఇంట్లో వదిలేసి పనులకు వెళ్లింది. ఇదే అదునుగా భావించిన స్థానికుడు నారాయణ పండ్ల రసం కొనిస్తానని చెప్పి బాలికను కొండ ప్రాంతానికి తీసుకువెళ్లి హత్యాచారానికి పాల్పడ్డాడు. కూలీ పనుల నుంచి ఇంటికొచ్చిన తల్లి బిడ్డ కనిపించకపో సమీప ప్రాంతాల్లో వెతుకుతుండగా ప్రబుద్ధుడి దారుణం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుకను ఆసుపత్రికి తరలించారు. ఇవాళ ఆదివారం సెలవు దినం కావడంతో యాదాద్రికి భక్తులు పోటెత్తారు. క్షేత్రంలో ఎటు చూసినా భక్తుల సందడి నెలకొంది. భక్తుల రద్దీ అనూహ్యంగా పెరగడంతో సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా వీఐపీ, వీవీఐపీ, బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు ఆలయ అధికారులు. ఇవాళ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి స్వర్ణ దర్శనానికి 3 గంటల సమయం పడుతుండగా ప్రత్యేక దర్శనానికి గంటకు పైగానే సమయం పడుతోంది. కొండపై క్యూ లైన్లు, ప్రసాద విక్రయ శాలల వద్ద భక్తులు బారులు తీరారు. రాష్ట్రంలో ఇవాళ పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. జిల్లాలో అక్కడక్కడా ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాగల 3 రోజుల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురుస్తాయని వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు. ఉపరితల ద్రోణి ఇవాళ ఈశాన్య మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, మారట్వాడ మీదుగా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతుందని చెప్పారు వాతావరణ కేంద్రం సంచాలకులు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం నుంచి మామిడి ఎగుమతులను గణనీయంగా పెంచాలని భారత వ్యవసాయ, శుద్ధి చేసిన ఆహారోత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి మండలి ఆపేడ ఉద్యాన శాఖ సూచించింది. దేశవ్యాప్తంగా ఈ ఏడాది మామిడి దిగుబడులు తక్కువగా ఉన్నందున తెలంగాణ నుంచి విదేశాలకు, ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు పెంచితే రైతులకు గణనీయంగా ఆదాయం పెరుగుతుందని తెలిపింది. ఈ సీజన్లో రాష్ట్రంలో 3 లక్షలకు పైగా ఎకరాల్లోని తోటల నుంచి 11.48 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని ఉద్యాన శాఖ తాజాగా ప్రభుత్వానికి తెలిపింది. అలాగే 11 జిల్లాలకు చెందిన మామిడి రైతులకు ఎగుమతులపై అవగాహన కల్పించాలని ఉద్యాన శాఖ నిర్ణయించింది. కన్నడ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన చిత్రం కేజీఎఫ్. అప్పటి వరకు కన్నడ సినిమాలను ఇతర ఇండస్ట్రీ వాళ్లు అంతగా పట్టించుకునేవారు కాదు. అలాంటి సమయంలో కేజీఎఫ్ చిత్రం ప్రపంచం సృష్టించింది. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విడుదలైన ప్రతి ఏరియాలో వసూల సునామీని సృష్టించింది. ప్రశాంత్ నీల్ టేకింగ్ విజన్ కు సినీ ప్రముఖులు సైతం జేజేలు కొట్టారు. ఇక యశ్ నటన, అభినయానికి ప్రేక్షకులు థియేటర్లకు బ్రహ్మరథం పట్టారు. కేజీఎఫ్ చాప్టర్ 2 ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూశారు. ప్రేక్షకుల నిరీక్షణకు ఫలితంగా 14 April విడుదలైన కేజీఎఫ్ 2 బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది. విడుదలైన మొదటి రోజే 130 కోట్ల కలెక్షన్లు సాధించి రికార్డు సృష్టించింది. ఇక బాలీవుడ్ లో ఖాన్ కపూర్లను వెనక్కి నెట్టేసి టాప్ ప్లేస్ లో నిలిచింది.
విడుదలైన రెండు రోజుల్లోనే ఈ చిత్రం బాలీవుడ్ లో బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేసుకుంది. ఇక తాజాగా ఈ చిత్రం బాలీవుడ్ లో మరో ఘనతను సాధించింది. దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా 2593 కేసులు నమోదయ్యాయి. కరోనాతో మరో 44 మంది మరణించారు. నిన్న ఒక్కరోజే 1755 మంది కోలుకుంటున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. డైలీ పాజిటివిటీ రేటు 0.59% ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 15873 ఉన్నాయి. ఢిల్లీలో కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే అక్కడ 3000కు పైగా కేసులు వచ్చాయి. ఇక తమిళనాడులోనూ కరోనా కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. నిన్న ఐఐటి మద్రాసులో 55 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. అన్ని రాష్ట్రాల్లో కేసులు మళ్లీ పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నెల 27న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ వర్చువల్ గా భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్రాలకు సూచనలు ఇవ్వనున్నారు. మరోవైపు టీకా కార్యక్రమాన్ని ముమ్మరం చేసిన కేంద్రం 100% సెకండ్ డోస్ కంప్లీట్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. డీసీజీఐ అనుమతి రాగానే ఇటు పిల్లలకు కూడా కార్బో వ్యాక్సిన్ టీకాను ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.